ఉక్కు పాదం ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీలు జర్నలిస్టుల దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టి పోలీసుల పిడిగుద్దులు మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టుల దాస్తికం లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చుకెళ్లిన పోలీసులు జర్నలిస్టులు ప్రజా సంఘాల తీవ్ర ఆగ్రహం పోలీసు రాజ్యం నడుస్తున్నదా ఇదే ప్రజాపాలన అంటూ విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద లైవ్ ఇస్తున్నోళ్ళను కూడా లాక్కొనిపోయిన సందర్భాలు నిన్న చూసినము ఘోరమైన పరిస్థితులు ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా ప్రజాపాలన ప్రశ్నిస్తున్నల మీద బూటుకాలు పెత్తనమేనా ప్రశ్నిస్తున్నల మీద దాడికి దిగుడేనా మీ దాస్తికము మీ పరాకర్షక నిదర్శనం ఇది కాదా పెరుగుట్ట ఇరుగుట కొరకే అన్నట్టు ఏం పెరుగుతారు మీరు ఏం చేస్తారు అసలు రాష్ట్రంలో ఏమో ఉరగ పెడతారు ఏమన్నంటే క్యాబిన్ లా కూర్చొని క్యాబిన్ కూర్చొని ముచ్చట్లు పెడతా ఉన్నారు ఇక రైట్ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది ఎన్నో పోరాటాలకు వేదికైన ఓయ్యలో మరోసారి రాజుకున్న ఉద్యమం ఏడిని అణిచివేసేందుకు నిర్బంధకాండ కొనసాగిస్తున్నది ఉద్యోగాల కోసం ఉద్యోగులు కొన్ని రోజులుగా నిరసన జ్వాల రగిలిస్తుండగా డిఎస్సి వాయిదా కోసం అభ్యర్థులు రెండు రోజులుగా ఆందోళనను ఉధృతం చేసిండ్రు మొత్తం మీద వాళ్ళని ఎక్కడికక్కడ అణిచివేసుకుంటా ఉస్మానియా క్యాంపస్ నుంచి ఉదయించిన ఉద్యమం ఎక్కడి దాకా తీసుకపోతుందో ఈ కాంగ్రెస్ సర్కారులకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటట్టు ఉస్మానియా క్యాంపస్ వేదిక ఉస్మానియా క్యాంపస్ నుంచి రగిలిన ఉద్యమం వంచిందని తెలుసు అందుకే ఈ వీళ్ళ వెన్నులో ఆ భయం వీళ్ళ వెన్నులో ఆ వణుకు ఆ వణుకుతోనే మొదలైంది ఈ పరాకాస్త అనేది మొత్తం మీద ఇక్కడ అర్థమైతా ఉన్నది ఈ దాస్తికం అనేది ఇక్కడ అర్థమైతా ఉన్నది ఒక్కసారి ఉద్యమం రగిలిస్తే ఒక్క ఉస్మానియా క్యాంపస్ నుంచి మొదలైన ఉద్యమం ఒక్కసారి లేవనెత్తితే అది ఏడు దాకా పోతుందో వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళు బాగా రుచి చూసిండ్రు కాంగ్రెస్ నాయకులు గాని పాలకులు గాని కాంగ్రెస్ లీడర్లు గాని సోనియా గాంధీ వరకు రుచి చూసిండ్రు ఉస్మానియా క్యాంపస్ ఉద్యమాన్ని రుచి చూసిండ్రు ఇయల్లా మొత్తం మీద ఈ ఉద్యమాన్ని అంచివేసే విధంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు పోలీసులు మరి ఏం చేస్తారు ఏం కథ మీకైనా అర్థమవుతుందా సార్లు మీరు ఎందుకు వచ్చిండ్రు మీ డ్యూటీ ఏంటి కుద్దుమని చెప్పిర్రా కొట్టుమని చెప్పినరా అందరు ముంగట అసలు వేసుకునే అర్హత మీకు ఇక్కడ తీసేసిరు కదా మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు కదా ఎట్లా చెయ్యి వేసుకుంటారు మీరు అంత ఇబ్బందికరంగా ఎట్లా కొట్టి పంపిస్తారు పోలీసు జీబు లేచి కొట్టి పంపిస్తారా ఇంత దారుణమా ప్రశ్నించే గొంతుకలంటే అంత అదైపోయినాయా మీకు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి భవిష్యత్తు పోలీసుల గురించి మంచి రాయాలన్నా చెడు రాయాలన్నా జర్నలిస్టులే చెడు అంటే మీరు ఏ చెడు చూపెట్టాలన్నా జర్నలిస్టులే వాళ్ళతో పెట్టుకుంటారా మీరు వాళ్ళను కొడతారా మొత్తం మీద జర్నలిస్టుల మీద చేయి చేసుకోవాల్సిన అవసరం మీకు ఏం ఏర్పడ్డది ఎలా చెప్పాలి దానికి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం కంపల్సరీ సమాధానం చెప్పాలి మీకెవరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు